ఇమ్రాన్ ఖాన్ ఓవైపున అంటే అక్కడ పాలకులు సర్వీస్ చేయాలా ప్రజలకి, సర్వీస్ అంటే అక్కడ ఉన్నటువంటిది వ్యవస్థను గాడిన పెట్టాలి, పారిశ్రామిక వ్యవసాయ ప్రగతిని తయారు చేసుకురావాలి, సేవల రంగాన్ని డెవలప్ చేయాలి, అలా చేయాలి అంటే కనుక అక్కడ సమానత్వం ఉండాలి, బాధ్యతాయుత తత్వం ఉండాలి, విద్యలో అభివృద్ధి ఉండాలి, అలా చేయాలి అంటే అక్కడ మూర్ఖపు వాదుల నుండి విముక్తి కావాలి. కానీ ఒక మతమౌఢ్యంతో ఉండేటువంటి వాళ్ళ వలన అక్కడ ఉన్నటువంటి మహిళల మధ్యనూ ప్రజా పురుషుల మధ్యన తారతమ్యాల నుండి పాకిస్తాన్లో ఉన్నటువంటి దౌర్భాగ్యాలు అనేకం. వీటన్నిటి ఫలితంగా ఆ దేశం ఎదుగుదల అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. దీంతో సైన్యము, ఐఎస్ఐ ఇట్లాంటి వాళ్ళందరూ పాలకులని తమ చిత్తానుసారం ప్రజల ఆలోచనల్లో మార్పులు చేయగలుగుతారు. అక్కడ మీడియా సైన్యం చెప్పు చేతల్లోనే ఉంటుంది, ఐఎస్ఐ అక్కడ సైన్యం చెప్పు చేతల్లోనే ఉంటుంది, వీళ్ళందరూ కూడా ఒకటిగా ఉండి ప్రభుత్వాలను ఒక పప్పెట్స్ లాగా వాడుతుంటారు. అట్లాంటి ప్రభుత్వాలలో ఉన్నటువంటి ప్రస్తుత పప్పెట్ ఇమ్రాన్ ఖాన్ని మళ్ళీ గద్దె దించాలని ఒక పక్కన సైన్యం అనుకుంటుంటే, ఇంకో పక్కన అఫ్రిదీ లాంటి వాళ్ళు వద్దాం అనుకుంటే దానికి తగిన ప్లాట్ఫామ్ ఇప్పుడు లేదు అఫ్రిదీకి గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి ఈ ప్లేస్ని మళ్ళీ తను ఆక్యుపై చేయడానికి రెడీ అవుతున్నట్టు కనబడుతుంది ముషరఫ్. అందుకనే సైన్యం, ఒకప్పుడు సైనికాధికారి, సైన్యంలో ఇప్పటికీ ఆయన వర్గం ఒకటి స్ట్రాంగ్గానే ఉంటుంది, రెండవది ఎవరితో ఎట్లా నడపాలో తెలిసినటువంటి వ్యక్తే. కాబట్టి ముషరఫ్ తాజా అయితే అదే ముషరఫ్ని తర్వాత తొక్కిపడేసింది అదే సైన్యంలో ఉన్నటువంటి మిగతా వర్గం. ప్రస్తుతం అందుకోసం అని చెప్పేసి మళ్ళీ భారత్ మీద ద్వేషం అనేటువంటి కాన్సెప్ట్ని కొత్త యాంగిల్లో తీసుకురావడానికి ప్రయత్నించారు. మోడీ అనేటువంటి వాడు పాకిస్తాన్కి శాపం. మోడీ వచ్చిన దగ్గర నుండి పాకిస్తాన్కి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మోడీ వచ్చిన దగ్గర నుండి పాకిస్తాన్ ఈవేళ ప్రపంచం ముందు చులకనైపోయింది. వాస్తవంగా అతను చెప్పింది నిజమే. మోడీ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ఉండాలి, కాకపోతే మన్మోహన్ సింగ్ టైంలో ఏంటంటే పాకిస్తాన్ ఎక్కువగా ద్వేషించడం, దూషించడం, లేదంటే పాకిస్తాన్ వ్యవహార శైలిని ప్రపంచ దేశాలకి తెలియజేసేటువంటి విషయంలో ఒక కేవలం నామమాత్రపు చర్యలకే దిగాం. ఎందుకు అంటే మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం. దాంతో పాకిస్తాన్ ఇష్టారాజ్యంగా నడిచింది, ఉగ్రవాదం ఇష్టారాజ్యంగా నడిచింది, బాంబు పేలుళ్ళు సరదాగానే నడిచినాయి, ప్రాణాలు పోతంటే చివరికి వాళ్ళని విచారించాలన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుండేదో గమనించాం. చివరికి ఈ దేశపు మెజారిటీ ప్రజల్ని ఉగ్రవాదులుగా ప్రపంచానికి పరిచయం చేయడానికి జరిపినటువంటి కుట్రలు చిదంబరం లాంటి వాళ్ళు, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఆడినటువంటి నాటకాల సాక్షిగా జరిగిపోయింది. అదే మోడీ వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ లైనప్ చేసుకొచ్చారు. ఇప్పుడు పర్ఫెక్ట్ సిస్టంలోకి వచ్చేటప్పటికి ప్రపంచం పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా చూస్తుంది, అంటరానిదిగా చూస్తుంది, దాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఒక అవమానకరమైనటువంటి దశకి రావడానికి కారణం మోడీ అంటూ దీంట్లో మార్పు రావాలన్నటువంటిది ముషరఫ్ పిలుపు. మరి మార్పు తేవడానికి అందులో ఆయన పాత్రధారు అవుతారు, లేకపోతే ఆయన విమర్శల తర్వాత అఫ్రిదీ లాంటి వాళ్ళని ముందు పెట్టి సైన్యం ముందుకెళ్తుందా అనేది చూడాల్సింది.